ఐపీఎల్లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విరాట్ కోహ్లీపై చేసిన కామెంట్స్ వివాదం అంతకంతకు మారుతోంది. ప్రస్తుతం అంబటిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేశారు కోహ్లీ ఫ్యాన్స్. అంబటి రాయుడికి బెదిరింపు మెసేజ్లు పంపుతున్నారు. కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని, భార్య కూతుళ్లను అత్యాచారం చేస్తామని కామెంట్స్ పెడుతూ దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు. ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో పాటు విరాట్ కోహ్లీపై గత కొన్ని రోజులుగా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు విమర్శలు చేస్తున్నారు. ఐపీఎల్ 2024లో ఓ కీలక మ్యాచ్లో ఆర్సీబీ చేతిలో సిఎస్కే ఓడిపోయింది. ఆ మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్ తర్వాత నుంచి రాయుడు ఆర్సీబీపై సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాడు. ప్లే ఆఫ్ చేరితేనే టైటిల్ గెలిచినట్టు సంబరాలని కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్న విరాట్ కోహ్లీపైనే విమర్శలు చేశాడు. క్యాష్ గెలిచినంత మాత్రాన ఐపీఎల్ ట్రోఫీ గెలవరని అన్నాడు రాయుడు. ఈ కామెంట్స్ని బెంగళూరు కోహ్లీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. దాంతో రాయుడుతో పాటు అతని భార్య, ఇద్దరు చిన్నారులను కూడా టార్గెట్ చేశారు. రాయుడిని బండబూతులు తిడుతూ పోస్టులు పెడుతున్నట్టు అంబటి ఫ్రెండ్ శాంపాల్ ఇన్స్టాగ్రామ్ లో ఆవేదన వ్యక్తం చేశాడు. రాయుడికి భార్య, 7 ఏళ్ల వయసున కూతులను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. అంబటి భార్యపై అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పాడు. రాయుడి కుటుంబ తీవ్ర భయాందోళనలో ఉందంటున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని శాంపాల్ విజ్ఞప్తి చేశాడు. క్రికెట్లో విమర్శలు సహజమేనని, కానీ అంత మాత్రాన రాయుడు ఫ్యామిలీని టార్గెట్ చేసి బెదిరించడం, ట్రోలింగ్ చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు కొందరు నెటిజన్స్.